కనగానపల్లి మండలం కనగానపల్లి గ్రామంలో కాశంక వంకనుంది. ఈ వంక చూపించడం జరుగుతోంది ఈరోజు. ఈరోజు ప్రత్యేకంగా ఈ వంకను ఎందుకు చూపించ జరుగుతోందంటే, పూర్వం సీత, రాముడు, లక్ష్మణుడు, ఇట్లా ఆంజనేయ స్వామి వీళ్ళందరూ అక్కడ యుద్ధం చేసిన తర్వాత సీతను తోలుకొని ఈ దారంటే వెళ్ళారని కొంతమంది నమ్మకము, ఈ దారంటి పోయారని. ఆ దారంటి పోతూ కానీ ఒక రాయి ఉందండి ఈ వంకలోను, ఆ వంకలో కానీ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కినట్లుగా బొమ్మ ఉంది. అది కానీ త్వరలో ఆ రాయి కానీ చూపించడం జరుగుతోంది. ఇప్పుడు ఆ రాయి ఏమన్నా కనపడుస్తుందామని పోవడం జరిగింది, కానీ నీళ్ళు పోవడం వల్ల ఎక్కువ పాచి పట్టింది, దానివల్ల మేము చూపించలేకపోయాము. డెఫినెట్గా మేము ఇది అనేది చూపించడం జరుగుతుంది. ఎప్పుడు ఈ వాటర్ తగ్గిన తర్వాత ఖచ్చితంగా అంటే ఆ రాయిని ఎతకలాడి విగ్రహం అనేది చూపించడం జరుగుతుంది. ఆ రాయికి చెక్కారండి బొమ్మని, ఆంజనేయ స్వామి బొమ్మని. ఇట్లా పోవాల్సి ఉంటుంది. వావ్, అబ్బా మూలలు తగులుకుంటున్నాయి. చూడండి, నీళ్ళు అక్కడ పారుతున్నాయి. వారంటీ కదులుదాము. పాసి పట్టింది రాళ్ళు నిలబడిలో. నీళ్ళు కన్నింటి సౌండ్ వస్తుంది. ఇంకా ముందుకెళ్దాము. చూడండి, నీరు వస్తుంది. ఇక్కడ ముఖ్యమైనవి ఏమంటే, ఈ వంక నడిమెద్ద ఇదే దారిలోనే అప్పుడు నీళ్లు రాకముందు ఇట స్వామి విగ్రహం కానీ ఇక్కడ రాళ్ళలో చెక్కారండి. అది త్వరలో కానీ మీకు చూపించడం జరుగుతుంది, ఆంజనేయ స్వామిది. మరి ఇప్పుడు ఇదే ప్రాంతంలో మనం తగ్గు ప్రాంతంలో ఉండము, కొంచెం మిట్టి ప్రాంతానికి వెళ్ళి మీకు కృష్ణరాయల క్రితంది టెంపుల్ కానీ వెంకటరమణ స్వామి గుడి టెంపుల్ కానీ ఉందండి. ఇదే రూట్లోనే దగ్గరలోనే ఉంది. మనకి చూపిస్తాను ఆ వీడియో కానీ గుడి కానీ చూపిస్తాను, లాంగ్ షాట్ మీటి చూపిస్తాను. మనం ఇంతకుముందు తీసిన వీడియో కానీ స్వామిది టెంపుల్ది కానీ ఉంది. మీరు కిందకి వెళ్ళి అయినా కానీ డిస్క్రిప్షన్ కిందనైనా లింక్ ఇస్తాను, ఆ గుడి ప్రాంతం కానీ మీరు చూడవచ్చు. శాసనం రాయి ఇవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. ఆ గుడికి ప్రత్యేకతలు ఏమిటి అనేది కానీ మీకు అని నెక్స్ట్ వీడియో చేసి చూపించడం జరుగుతుంది. ఇంతకుముందు తీసిన వీడియో కానీ ఉంది, ఆ లింక్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కానీ చూడండి. ఎందుకంటే అప్పటి నుండి కానీ ఈ వంక నడిమెద్దల ఇక్కడ పుణ్యస్థానాలు కానీ మునిగి ఆశ్రయించారు ఒకప్పుడు.